మీరు గనక చూశారంటే సాధారణంగా అందరూ వయసు మళ్లీన వాళ్లు కూడా ఎవరి సాయం లేకుండా కూర్చుని లేవగలిగి కు వెళ్లగలిగితే చాలని అనేక మంది పేషెంట్స్ చెప్తారు అందులో ముఖ్యంగా ఈ ఆర్థ్రైటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్లు దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ ఆర్థ్రైటిస్ ఏంటి అని అడిగితే మన జాయింట్స్ ని కరెక్ట్ గా ఉపయోగించే వీల్లేకుండా లేదా ఉపయోగించేటప్పుడు ఏదో ఒక రకమైన నొప్పు ఉంటే దానే ఆర్థరైటీస్ అని అంటారు ఈ ఆర్థరైటీస్ ఎందువల్ల వస్తుంది అంటే దీన్ని మూడు రకాలుగా విభజించుకోవచ్చు అంటే రొమటాయిడ్ ఆర్థరైటీస్ ఆస్టియో ఆర్థరైటీస్ ఆ తర్వాత గౌట్ ఆర్థరైటీస్ అదేంటి రొమటాయిడ్ ఆర్థరైటీస్ అని చూస్తే ఇదొక ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇమ్యూనిటీ అనేది మనకి కరెక్ట్ గా ఉంటే గనక శరీరంలోపలికి క్రిమి ప్రవేశిస్తే అవుతుంది ఒకవేళ ఇమ్యూనిటీ పొరపాటు చేస్తే మన శరీరంలో ఉండే మంచి సెల్స్ని క్రిములనుకుని నిర్మూలించేస్తాయి అలా నిర్మూలించేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క జాయింట్లోనూ ఉండే టిష్యూస్ అన్నిటినీ కూడా క్రిములనుకుని అంతం చేసి కొందరికి ఇన్ఫ్లమేషన్ అవుతుంది అందువల్ల కాళ్ళు చేతులు మడవలేరు మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది మార్నింగ్ లేచి కూర్చుని మెడ తిప్పడానికి అరగంట పడుతుంది పడుకున్న వాళ్ళు లేచి కూర్చోవడానికి కూడా ఒక గంట పడుతుంది అని చెప్పే పేషెంట్స్ ఉన్నారు ఇటువంటి పేషెంట్స్ అందరికీ బ్లడ్ రిపోర్ట్ చూస్తే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అని సూచిస్తుంది అంటే ఈ విధంగా ఆర్య ఫ్యాక్టర్ తో బాధపడే వారికి మనం ఇమ్యూనిటీని సరిచేయాలి ఇమ్యూనిటీని కరెక్ట్ చేయడం ఏంటంటే అసమతుల్యతని సరిచేసి రక్తాన్ని శుభ్రం చేసి వాళ్ళకి రోగ నిరోధక శక్తిని పెంచడానికి లివర్ ఫంక్షన్ కోసం మందులిచ్చి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి దీన్ని బాగు చేయాలి దీనికి బదులు ఏదో ఒక నొప్పి వచ్చింది టాబ్లెట్ వేసుకుంటే నాలుగైదు గంటల నొప్పి తెలియదని అనుకుంటే తరచూ పెయిన్ కిల్లర్స్ ని వేసుకోవటం వల్ల వాళ్ళకి లివర్ ఫెయిల్యూర్ అవుతుంది ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఒకరికి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ గా ఉందని అనుకుంటే ఈ రకంగా చేతులవి సరిగ్గా పనిచేయకపోవడమే కాకుండా అవి కాస్త బెండైనట్టు కూడా కనిపిస్తాయి ఈ చిత్రంలో చూస్తే ఈ వేలు బెండై ఇలా వెళ్ళింది చూసారా అదే విధంగా కాలువేళ్లు కూడా బెండై ఉండటాన్ని మీరు చూడొచ్చు ఆ తర్వాత మనం చూసే ఆర్థరిటీస్ ఏంటంటే అది వయసు మళ్ళిన వాళ్లకి ఏర్పడే ఆస్టియోపొరాసిస్ వల్ల కలిగే నొప్పని అనొచ్చు ఇప్పుడు నిజానికి ఆస్టియోపొరాసిస్ ఐదు నుంచి నలభై ఐదేళ్ల వయసు దాటితేనే కొందరికి ఎముకలన్నీ అరిగిపోతాయి అలా అరిగిపోయినప్పుడు కీలకమైన జాయింట్స్ ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అవుతాయి ఉదాహరణకి మోకాళ్ళు ఎల్బోస్ ఇలాంటివి ఎముకలు అరగడం వల్ల ప్లస్ లోపల ఉండే పస ఇప్పుడు మనం చాక్ ని రాస్తూ ఉండగా డస్ట్ పడుతుంది కదా అలాగే లోపల ఉండే ఈ పదార్థం తగ్గేటప్పుడు ఎముకలు ఈజీగానే అరిగిపోతాయి ఇంకా ఈజీగా చెప్పాలంటే పాత తలుపులు గ్లిచ్ గ్లిచ్ అని శబ్దాలొస్తే ఆయిల్ గాని గ్రీస్ గాని వేస్తే ఆ శబ్దం ఇక వినబడదు అదే విధంగా ఈ ఆస్ట్రియో ఆర్థరైటిస్ లో సైనయల్ ఫ్లూయిడ్ తగ్గటం వల్ల మాత్రమే కాకుండా ఏజింగ్ వల్ల కూడా బోన్ డీజనరేట్ అయినప్పుడు ఏర్పడే నొప్పి ఈ ఆస్ట్రియో ఆర్థరైటిస్ సో ఈ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ కి మందులు ఏంటంటే కాల్షియం సప్లిమెంట్ ని ఇచ్చి వాళ్ళకి సైనోవియల్ ఫ్లూయిడ్ ని పెంచి ఈ వ్యాధిని తగ్గించొచ్చు తర్వాత ఆర్థరైటిస్ ఏంటంటే గౌట్ ఆర్థరైటిస్ ఈ గౌట్ ఆర్థరైటిస్ లో ముఖ్యంగా మొదలవ్వచ్చు ఎందుకంటే ఈ గౌట్ ఆర్థరైటిస్ అంటేనే ఒక వ్యక్తికి రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువై బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటే గనక ఆ ఎక్సెస్ యూరిక్ యాసిడ్ వెళ్లి జాయింట్స్ లో చేరి నొప్పిని కలిగించేది ఈ గౌట్ ఆర్థరైటిస్ సో సాధారణంగా ఎవరికి గౌట్ ఆర్థరైటిస్ వస్తుందో తెలుసా ఏసీలో కూర్చునే వాళ్ళకి చాలా సొఫెస్టికేటెడ్ లైఫ్ ని లీడ్ చేసే వాళ్ళకి అంటే డైలీ చూసారంటే సోషలిజం కోసం ముఖ్యంగా బియర్ ఎక్కువగా తాగేవారికి అలా కాకుండా కొంతమందికి చెమట సరిగ్గా బయటికి రానివారికి అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ వాళ్ళుంటారు కదా వాళ్ళకి స్వెట్ ద్వారా యూరిక్ యాసిడ్ బయటికి రాదు వాళ్ళు సరిగ్గా నీరు తాగరు అలాగే యూరిన్ కి కూడా సరిగ్గా వెళ్లరు సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్సెస్ యూరిక్ యాసిడ్ అంతా కూడా అక్కడక్కడ జాయింట్స్ కి చేరుకుని ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి సో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల యూరిక్ యాసిడ్ ని మనం చూడకపోతే గనక అవే క్రిస్టల్స్ గా మారిపోతాయి ఏం లేదు ఇప్పుడు మనకి చెమట పడుతుంది కాసేపటికి మనం స్నానం చేయక అంత ఆరిపోయిందనుకోండి ఉప్పు లాగా తెల్లగా కనిపిస్తుంది కదా అటువంటి జాయింట్స్ లోపలికి వెళ్లి యూరిక్ యాసిడ్ రాయిలా ఏర్పడి అనేక సమస్య సిలికి దారి తీస్తుంది ముఖ్యంగా కాలి వేళ్ళల్లో తట్టుకోలేనంత నొప్పి కలుగుతుంది దాన్ని అలాగే చాలా రోజుల వరకు వదిలేస్తే యాంకిల్ కాళ్ళు ఇలా ఒక్కొక్క జాయింట్ కూడా ఈ గౌట్ ఆర్థరైటీస్ కి గురవుతుంది సాధారణంగా కొంతమందికి నొప్పులు గానీ చేతులు బెండవటం గానీ వచ్చాయనుకోండి అందుకు మూల కారణం ఏంటో తెలుసుకుని అందుకు తగ్గ మందుల్ని ఇవ్వాలి ఇప్పుడు మేమిచ్చే మహానివారిణ్ సెట్ ఆఫ్ మెడిసిన్ యొక్క ఏంటంటే కొంతమందికి యూరికాసిడ్ ఎక్కువగా ఉంటే డయూరిటిక్ హర్బ్స్ చర్య జరిగే హర్బ్స్ వల్ల ఆ అదనపు ఆసిడ్ ద్వారా యూరిన్ బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఇమ్యూనిటీ పొరపాటు చేస్తే ఆ ఇమ్యూనిటీని కరెక్ట్ చేయడానికి మందుల్నిచ్చి ఆస్ట్రియోపొరాసిస్ వల్ల కొంతమందికి ఎముకల అరిగాయంటే కాల్షియం సప్లిమెంట్స్ ప్లస్ బోన్స్ కి మధ్య ఉండే సైనోవిల్ ఫ్లూయిడ్ ని పెంపొందించే మందుల్నిచ్చినప్పుడు అరవై నుంచి తొంభై రోజుల లోపుగానే ఆ నొప్పి క్రమక్రమంగా తగ్గడం మనం గమనించొచ్చు ఎందుకంటే ముందే పెయిన్ కిల్లర్స్ మనం ఇవ్వం దేని వల్ల నొప్పి వస్తుందో ఆ మూల కారణానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల అరవై నుంచి తొంభై రోజులు అయినా సరే శాశ్వతమైన నివారణ కలుగుతుంది ఇప్పుడు సాధారణంగానే సిద్ధ మందుల్లో ఈ ఆర్థరైటిస్ ముడుకుల్లో ఏర్పడే నొప్పి కీళ్ళ నొప్పులు దాన్నే వాతం అంటారు అంటే జాయింట్ వాతం అంటే జాయింట్స్ లోకి వెళ్లి గ్యాస్ కూర్చోవటం వల్ల ఏర్పడే నొప్పి అని చెప్పొచ్చు సో ఈ ఆర్థరైటిస్ ప్రా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా సరే దుంప కూరలు లేదా పిండి పదార్థాలు ఎగ్జాంపుల్ కి కుక్కర్ లో పెట్టే అన్నంలో ఎక్కువగా వాత అనబడే గ్యాస్ ఉంటుంది సో అన్నంలో గెంజి తీసి ఉపయోగించడం మంచిది అలాగే బంగాళాదుంపలు కందదుంప అరటికాయ వంటివి ఇటువంటివన్నీ అవాయిడ్ చేయడం చాలా మంచిది వీటితో పాటు చక్కెర ముఖ్యంగా వైట్ షుగర్ ని తప్పకుండా అవాయిడ్ చేయాలి ఎందుకంటే వైట్ కలర్ లో ఆ ప్రాసెసింగ్ వైట్ కలర్ లో పాలిష్ నివ్వటం కోసం ఇచ్చే కెమికల్స్ అన్ని మీ శరీరంలో ఉండే ఎముకల్ని డీఫార్మేట్ చేసేస్తాయండి అంటే ఎముకలు అరగడ నివారించటానికి పూర్వకాలంలో ఉపయోగించేటటువంటి తాటి బెల్లం బెల్లం తేనె వంటి సహజ సిద్ధమైన తీపి పదార్థాలని తీసుకోవాలి వైట్ షుగర్ ని అవాయిడ్ చేయాలి సాధారణంగా మందులు తీసుకునేటప్పుడు ఎలాంటి పచ్చం పాటించాలి అని అందరూ అడుగుతూ ఉంటారు జనరల్ గా సిద్ధా వైద్యం చేయించుకునేటప్పుడు ఐదు రకాల పదార్థాలే అవాయిడ్ చేయాలి అవేంటంటే వంకాయ కత్తిరికాయ బచ్చలకూర మొక్కజొన్న ఎండి చేపలు ఇలాంటి వాటిని అవాయిడ్ చేస్తే అరవై నుంచి తొంభై రోజుల్లోగానే మంచి మార్పులు కనిపిస్తాయి శాశ్వతంగా కూడా తగ్గుతాయి ఎందుకంటే ఈ ఆహార పదార్థాల్లో ఇన్సులిబుల్ ఫైబర్ ఉండటం వల్ల కడుపులో అక్కడక్కడ ఇవి ఉండిపోయి మనం తీసుకున్న మందుల్ని సరిగ్గా పనిచేయనివ్వకుండా చేయటం వల్ల సాధారణంగా సిద్ధామందుల్ని తీసుకునేటప్పుడు ఈ పథ్యం పాటించాలి అనేదాన్ని అందరూ తెలుసుకోవాలి మా ట్రీట్మెంట్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే లాగన్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెల్త్ కేర్ మీ ల్యాబ్ రిపోర్ట్లను మా వాట్సాప్ నంబర్ ప్లస్ నైన్ వన్ నైన్ సిక్స్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ మా ఈమెయిల్ ఐడి ఎంఏఐఎల్ ఎట్ మా సేల్స్ వీడియోస్ మీకు యూస్ఫుల్ గా ఉన్నాయనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా వీడియోస్ వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే బెల్ ని క్లిక్ చేయండి